ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ మంత్రి కేవీఆర్ మనతో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు తెలంగాణకు సంబంధించి అంశానికి సంబంధించి సార్ చెప్పండి, తెలంగాణ ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు? కనీ విని రీతిలో ఏ రాష్ట్ర స్థాయి చరిత్రలో లేకుండా ఉదయం 9 బాగు మా ముఖ్యమంత్రి గారు అమరవీరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో గౌరవ వందనం స్వీకరించి వారి ప్రసంగం తర్వాత పరేడ్ ఉంటుంది. తెలంగాణ అమరవీరులకు అక్కడ సన్మానాలు చేస్తాం. తెలంగాణ కోసం పోరాటం చేసిన మలిదశ ఉద్యమం, మన్న ఉద్యమం అందరినీ కూడా పిలుస్తున్నాం. సాయంత్రం 7 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు బాణాసంచాతో తెలంగాణ ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ కళలు ఉట్టిపడే విధంగా ఆ విధమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. ఆ తర్వాత 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 12-13 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకొని 14-15 తారీఖుకి వెళ్ళి తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం, 15వ తారీఖు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేయడం, బీఆర్ఎస్ పార్టీ 5వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉండదు, దాన్ని తాళం వేసుకొని అందరూ కూడా పోవడం ఖాయం. ఎందుకంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. 10 సంవత్సరాలు ఒక నియంతలాగా పాలించినావు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్, నేను ఎంపీగా 5 ఏళ్ళు లోక్సభ ఎంపీగా అపాయింట్మెంట్ అడిగి 1000 లెటర్లు రాస్తే అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇవాళ నా దగ్గరికి మంత్రిగా రోజు 10,000 మంది వస్తున్నారు. అంటే నువ్వు నేను జాగిరా, నువ్వు రాజువా? ఎంపీ అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఆయన ఒక సేవకుడు. ఆ సేవకుడు అనే భావం మర్చిపోయి నియంతలాగా చేసినావు కాబట్టి నీకు ఈ శిక్ష పడ్డది, నీ పని అయిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే లోగో దానికి సంబంధించి అంశాలపై లోగో మీద అఖిల పార్టీ చర్చించి, అసెంబ్లీలో చర్చించి, క్యాబినెట్లో చర్చించి తొందర ఏం లేదు. దానికి జాతీయకి తెలంగాణ రాష్ట్ర గీతం ఫైనల్ అయింది. అది 2014లో నేను కూడా ఉద్యమంలో ఉన్నా అప్పుడే పెడదామనుకున్నావు, కావాలని పెట్టలే. ఇప్పుడు అదే పాట అందరికీ నచ్చింది, అందరూ ఒప్పుకున్నారు. అఖిలపక్ష మీటింగ్ మొదటిసారి సెక్రటరీలో అయింది, అది ఫైనల్ అయిపోయింది. ఇండియా కూటమి వస్తుంది అని చెప్తాను. నేనేం చెప్తాం, ప్రతిపక్షం ఏదైతే మా పేరు పోతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది అనే ఉద్దేశం మీద ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. దేశంలో ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రోడ్డు భవనాల శాఖ మంత్రి కేవీఆర్ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.